ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మరి ప్రియమైన వారలారా, ప్రార్థనా శానంలో వింటున్న ప్రతి తండ్రికి ప్రతి తల్లికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లించుకుంటూ, వాక్యం వినే ప్రతి వారు కూడా మనస్సు పెట్టి ఆలోచించాల్సిందిగా కోరుచున్నాను. నాలుగో భాగాన్ని మనము జకయ్య గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ నాలుగో భాగాన్ని చక్కగా మీరు విని నా ఫోన్ నంబర్కి ఫోన్ చేస్తారని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, ప్రేమ కనికరం కలిగిన దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ నాలుగో భాగాన్ని మీరే మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని నేను మనిషిని పాపిని అయ్యా, మనుషుల వల్ల ఏమాత్రం కాదు, కృపను బట్టి, నీ వాత్సల్యతను బట్టి, నీ ప్రేమను బట్టి పరిశుద్ధాత్ముడా, నిన్ను నువ్వే మహిమ, ఘనత, ప్రభావంలో పొందుకోండి. నేను మనిషిని, మట్టివాడిని, నా వల్ల కాదు. వాక్యం నువ్వు బోధించి నీ నామానికి నువ్వే మహిమ, ఘనత, ప్రభావంలో పొందుకోమని నా ప్రభుని, ప్రియ కుమారుడైన, నజరేతులో పుట్టిన ప్రభు అయిన యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియ దేవుని బిడలారా, దేవుని మహాకృపను బట్టి మనము యెరికో పట్టణంలో ఉన్న జకయ్య గురించి మాట్లాడుకుంటూ వచ్చి ఉన్నాం. మరి రెండవ వచనంలో కూడా ధనవంతుని గురించి, ధనవంతుని యొక్క లక్షణాన్ని గురించి, ధనవంతుని యొక్క భావం గురించి, ధనవంతుని గురించి కూడా మనము మాట్లాడుకొని ఉన్నాం. ఇప్పుడు చూస్తే ఒక ధనవంతుడు మారు మనస్సు పొందాడు. ఆ ధనవంతుడు మారు మనస్సు పొందటానికి దేవుని కృప ఆయన మీద ఉన్నది కనుక ఆయన మారు మనస్సు పొందాడు. అయితే భూమి పుట్టిన తర్వాతే కానీ, పుట్టక మునిపే కానీ దేవుడైన యెహోవా జకయ్య గురించి ఎంతో ఆలోచించి ఉన్నాడు అని నేను అనుకుంటున్నాను. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆరో వచనంలోకి వచ్చేలోకి ఏమంటున్నాడంటే, లూకా సువార్త 19:6 ఇక్కడ ఏమంటున్నాడంటే, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఎవరిని చేర్చుకున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తుని ఆయన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. ఒక మనుషులు కట్టిన ఇల్లు, పోయినసారి కూడా చెప్పుకున్నాం కదా, మనుషులు కట్టిన ఇంటిలోనికి చేర్చుకొని ఉన్నాడు. అయితే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మహా సనుగుతున్నారు, సనుగుతూ గొనుగుతూ ఉంటారు. పెళ్లి చేస్తున్నారంటే నిజాన్ని నిజంగా చెప్పరు. 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చెయ్యాలి, 1000 అబద్ధాలు ఆడి ఒక కాపరాన్ని నిలబెట్టాలి అంటారు. పెళ్లి చేయటానికి 100 అబద్ధాలు ఆడాలంటున్నాడు, కాపురం నిలబెడటానికి 1000 అబద్ధాలు ఆడమంటున్నాడు మానవుడిని. ఎవరు? తోటి ప్రజలు. అయితే ఇక్కడ వీళ్ళు ఎందుకు సనుగుకుంటున్నారు? నిజమైన మారు మనస్సు పొందాడు గనుక, యథార్థమైన హృదయముతో ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాడు కనుక పాపి. మరి పెళ్లికి ముందు నేనున్నానండి, నేనే పాపం చేయలేదా? మరి నా గురించి చెప్పొచ్చుగా, సనుక్కోవచ్చుగా, గొనగొచ్చుగా. ఇక్కడ ఒక పాపి మారు మనస్సు పొంది దేవుని కృపను పొందుకొని ప్రభువైన యేసుక్రీస్తుని తన ఇంటిలోనికి చేర్చుకుంటుండగా అనేక మంది సనుగుతూ గొనుగుతూ పాపి 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 అంటున్నారు. నిజమే, పాపే. మరి నీవు నేను పాపులమే. జన్మ పాపము, కర్మ పాపము. మన పితరుడైన ఆదాము ఆజ్ఞ ధిక్కరించి పాపము చేసి ఉన్నాడు. సరే, పక్కన పెడదాం. మరి నోవహులో నుంచి వచ్చిన మనము, మన జన్మ పాపము లేనప్పటికీ కూడా కర్మ పాపము ఉన్నది. ఎలాగా? అబద్ధము ఆడతాము, అది కర్మ పాపము. తల్లిదండ్రి వివాహములో ఏ పాపము లేనప్పటికీ కూడా మనం భూమి మీద జీవించుతున్నాం గనక, మనుషుల మధ్యలో జీవిస్తున్నాం గనక, మనము ఖచ్చితంగా అసూయ ఉంటది. ఇప్పుడు పాస్టర్లు ఉన్నారు, చక్కగా వాక్యం ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించితే నచ్చదు. ఓ పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి అంటాడు, ఇలాగ మాట్లాడితే ఎవరు చూడలేరన్నా, ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా కొట్టినట్టుగా మాట్లాడుతున్నావు అన్నాడు. అయ్యా, నా గొప్పతనం ఏమి కాదు, ప్రభువని యేసుక్రీస్తు పరిశుధాత్ముడు మాట్లాడుతున్నాడు, నేనేమి కాదు మాట్లాడేది, నా వల్ల కాదు. తండ్రి గద్దించితేనేగా కుమారుడు బాగుపడతాడు,
పరిశుద్ధాత్ముడు నా పక్షా నుండి మాట్లాడుతున్నాడు, నేను కాదు మాట్లాడేది. నేను ఎవరిని? మనిషిని. మనిషిని అంటే బస్సులో వచ్చేటప్పుడు ఇసుక్కోవచ్చు. ఏమండి, నేను మరి ఇసుక్కుంటాం కూడా పాపమేగా మరి ఒక లెక్క. మనిషిని, నా వల్ల కాదు, వాక్యము చెప్పేది పరిశుద్ధాత్ముడే, నేను కాదు అని చెప్పాను. ఆయన ఆగిపోయాడు. అయితే ఇక్కడ సణుగుకుంటున్నారు, సణుగుకుంటున్నారు. ఏమని? పాపి అయిన మనుషుని ఇంట చేరవచ్చునే. మరి మత్తయి వార్తలో కూడా అయితే చాలా వరకు కూడా చాలామంది అన్న మాటలు బైబిల్ చదివిన ప్రతి క్రైస్తవుడికి తెలుసు. శాస్త్రులు పరిసయ్యులు పాపులనే ప్రేమించుతున్నాడు, పాపులనే వారితో మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ వీరు సణుగుకునుట చూసి ఆయన ఏమంటున్నాడంటే, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటని చదువుకుందాం. ఆరో మాట, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని సణుగుకొనిరి. పాపి అయిన మనుషుని ఇంట బస చేయ వెళుతున్నాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను పాపుల కొరకే వచ్చాను, కానీ పుణ్యాత్ముల కొరకు నేను రాలేదు. ఆరోగ్యవంతుడికి వైద్యుడు అవసరం లేదు. అది ఎక్కడుంది? మార్కు సువార్త 2:17 ఉంది. యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యవంతునికి వైద్యుడు అక్కరలేదు. పాపులనే పిలువవచ్చి తిని, పాపులను పిలవటానికి వచ్చాడు, పాపులను పిలుస్తానికే వచ్చాడు, కానీ పుణ్యాత్ములను నీతిమంతులను పిలవటానికి రానే రాలేదు. ఎందుకని? పాపి రక్షణ పొందాలి, రక్షణ పొందాలి. ఈ మాట కూడా పదే పదే చెప్తున్నాను. ఎందుకంటే రక్షణ పొందాలి. ఒక దైవజనుడు 23 సంవత్సరాలు ప్రేమ గురించి మాట్లాడాడంట. ఏ వాక్యం ప్రకటిద్దామన్నా ప్రేమ గురించే చెప్పేవాడంట ఎక్కువ, దేవుని ప్రేమ, మనుషుల ప్రేమ గురించి. అలాగనే ఆయన చనిపోతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నేను ఎవరిని కూడా ప్రేమించలేకపోయాను అన్నాడు. ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? అసలు ప్రతి వారిని పరలోక రాజ్యానికి వారసులు చేయటానికి, ఆ పరలోక రాజ్యములో అనేక మంది ఆయనను సంతోషపరచటానికి, ఆయన కుమారులుగా దత్తతకి తీసుకోవటానికి వచ్చాడు. మరి మనమైతే సణుగుతూ గొనుగుతూ ఉంటాం. అబ్బో, నిన్నటిదాకా ఇష్టం వచ్చినట్టు తిరిగాడు, ఇప్పుడు బైబుల్ పట్టుకొని చర్చిలోకి వస్తున్నాడు. తనను ఎంకరేజ్ చేసి, అయ్యా పాపానికి దూరంగా ఉండు, ప్రార్థన చేయి, 3 పూట్లు ప్రార్థన చేయి, చిన్న చిన్న శ్రమలు వస్తాయి, వాటికి భయపడవద్దు, మనం చిన్న చిన్న పనులకు వెళ్తాం, బ్రతుకు తెరువుకి వెళ్ళినప్పుడు మరి దెబ్బలు తగులుతాయి, బస్సు కోసం నిలబడతాం, బస్సు ఫుల్ అయిపోతూ ఉంటుంది అని మనం చెప్పాలి. హేళన చేసి ఎగతాళి చేసి మాట్లాడితే అతను దేవునిలో నుంచి జారిపోయే గుణము ఉన్నది. అతన్ని నీవు బలపరిచే మనసు నీకు ఉంటే, అయ్యా నేను కూడా ఒకప్పుడు పాపినే, దేవునిలోనికి నిదానంగా వచ్చాను, వాక్యము నా హృదయంలో హత్తుకుంది, ఆ వాక్యం ద్వారా నేను మారు మనసు పొందాను, బాప్టిజం తీసుకున్నాను, అయినప్పటికీ చిన్న చిన్న శ్రమలు ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పటికీ కూడా దేవుడు నన్ను వదిలిపెట్టలేదు, నేను దేవుణ్ణి వదిలిపెట్టలేదు, నేను చక్కగా దేవునిలో ఉన్నాను, నన్ను దేవుడు దీవించాడు అని నీవు ఎప్పుడైతే నీ సాక్ష్యముని ఆ కుమారుడికి నువ్వు చెప్పి అతన్ని నిలబెడతావో నీకు ఆశీర్వాదం. అంతేగాని తన గురించి సణుగుతూ గొనుగుతూ అతని గురించి హేళనగా ఎగతాళిగా మాట్లాడిన ఎడల దేవునిలో నీవు ఉండని వాడివి. నీవు దేవునిలో ఉంటే ఆ ప్రేమను పదులకు పంచిపెట్టి వారికి నీ సాక్ష్యమును చెప్పి వారితో నీవు మాట్లాడతావు, వారిని స్థిరపరచడానికి చూస్తావు, వారిని బలపరచడానికి చూస్తావు. నేనున్నానండి, నాకు ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో అవమానాలు పడ్డాను, ఎన్నెన్నో నిందలు, ఎన్నెన్నో అవమానాలు, ఘోరమైన అబద్ధాలు. మరి దేవుని పని చేసేవాడికి అనేకమైన నిందలు, అనేకమైన శ్రమలు, అనేకమైన మాటలు వస్తుంటాయి. ప్రార్థన చేస్తే సాతాను గారు బయటికి రాగాలకు ఏదో ఒక గొడవ పెడతాడు, చిన్నది అట్లాంటివి వస్తూ ఉంటాయి, అవి పోతూ ఉంటాయి. గాలి వచ్చిద్ది, గాలి వచ్చినంత మాత్రాన చెట్టు పడిపోతా? పడిపోదు కదా. మరి విశ్వాసం అనే చెట్టుని నువ్వు స్థిరపరచుకొని ఉంచుకోవాలి. స్థిరపరచడానికి కూడా తోటి విశ్వాసులు సహాయము చేయాలి. ప్రియమైన వారలారా, ఇంకొక వాక్యముని మనం చూసుకుందాం. చూడండి మత్తయి సువార్త 7:5, వీళ్ళు అన్న మాటలకి ఇక్కడ వాక్యం ద్వారా మాట్లాడాల్సి వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు వేషధారి
నీ కంటిలో ఉన్న నలుసుని తీసివేసుకొని నీ కంటిలో ఉన్న నలుసుని తీసివేసుకోవాలి. ఎదటి వాడి కంటిలో దూలం ఉన్నదని నువ్వు చూపిస్తున్నావు, కానీ ఎదటి వాడి కంటిలో దూలము లేదు. మంచోడు కాదు అని నేను చెప్తున్నాను, మరి నా కుమారుడు మంచివాడేనా, నా కుమార్తె మంచిదేనా, నా భార్య మంచిదేనా, మరి నా ఇరుగు పొరుగు వారిని గురించి నేను మాట్లాడటానికి నేను సరిపోతానా, నా ప్రవర్తన మంచి ప్రవర్తనేనా అని నేను ఆలోచించాలి. ముందు నా కుటుంబంలో నేను సరిచేసుకోవాలి. నేను ఎదటివాడి కుటుంబం గురించి వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు అని చెప్పినప్పుడు ఏమాత్రం కూడా అది దేవునికి సమానుష్యమైనది కాదు. నిజమైన విశ్వాసి భయముతో భక్తితో కలిగిన పరిశుద్ధాత్మని పొందుకున్న నీవు ఎదటివాడి మీద అబద్ధము సాక్ష్యము చెప్పవు. ఏమంట, నాదే సరిలేదయ్యా నేను ఒకరికి చెప్పాలా అంటాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మా తాతగారి దగ్గరికి ఒక పెద్ద మనిషి వచ్చాడు. నాకు బాగా ఊహ ఉంది, బాగా ఊహ ఉంది. ఆయన వచ్చి, అయ్యా మా కుటుంబం గురించి కొంచెం మాట్లాడదు రాయ అంటే, ఆయన ఏమన్నాడంటే, మా తాతగారు నా కోడలే నా మాటినట్లేదు, నా కొడుకు తాగుబోతు, నేను నీకు ఎలా వచ్చి చెప్పగలను, ముందు నా ఇల్లు నేను చూసుకోవాలి అనేసి ఆ మాటకి నాకు అర్థం కాలేదు. చాలాళ్ళకి అర్థం కాలేదు, వయసు వచ్చినాక పెళ్ళి అయినాక ఇదిగో ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎదటి వాడిని ఎప్పుడు కూడా విమర్శించి మాట్లాడకూడదు. మన కంటిలో ఉన్న నలుసుని తీసివేసుకుంటే ఎదటివాడి కంటిలో దూలముందో నలుసు ఉందో నీకు తెలిసింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎదటి వారిని చూసి నీవు సనుగుకునవద్దు. మరో మనసు పొందాలని ఆయన ఆలయంకి వస్తే ఆయనని ఎంకరేజ్ చేసి స్థిరపరిచి అతనిని నీవు ప్రోత్సహించి అతనికి నీకు ఇష్టమైతే ప్రార్థన ఎలా చెయ్యాలో నేర్పించి అతన్ని నీవు స్థిరపరచు. అది నీకు ఆశీర్వాదం. సనుగవద్దు, గొనగవద్దు. నిత్యరాజ్యానికి నీవు అతనికి ఒక మార్గదర్శిగా ఉంటావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము కూడా నీవు ఎలా ఉంటున్నావు దానిని మనము పరిశీలించుకోవాలి. మరి పోయినసారి కూడా మనము పేదల గురించి మాట్లాడుకున్నాం, పేదల గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే 19:8 లోక 8లో అంటాడు, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను, నేను ఎవని యొద్ద నైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 అంతలుగా మరలా చెల్లించదనని ప్రభువుతో చెప్పాను. ప్రభుతో చెప్తున్నాడు ఏమని, అయ్యా నేను అన్యాయంగా అక్రమంగా సంపాదించాను కనుక నేను పేదలకు ఇచ్చేస్తున్నా, లేదు ఇంకా ఎవరి దగ్గర అన్యాయంగా నేను లాక్కున్న ఎడల వారికి నేను 4 అంతలు ఇస్తాను. బా, ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మారు మనస్సు. ప్రియ క్రైస్తవుడా, ఆలయముకెళ్ళి ఆలయంలో ప్రార్థన చేసి పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొచ్చి అలమరలో పెట్టేస్తున్న క్రైస్తవుడా, నీవు ఎవరికైనా నువ్వు హృదయ పూర్తిగా దానము చేశావా? ఈ లోకములో ధనము దొంగలు కొడతారు, పెట్టెలో పెడితే సిమెంట్లు కొడతాయి. పరలోక రాజ్యములో నీవు ధనముని సమకూర్చుకున్నావా? ఒక పేద యదవరాలు దేవునికి కానుక వేసి ఆమె పరలోక రాజ్యములో ధనముని చేకూర్చుకుంది కదండి, అది అందరికీ తెలుసు ప్రతి క్రైస్తవుడికి. మరి నీ ధనము ఎక్కడ ఉండునో నీ మనస్సు అక్కడ ఉండును. పేదలకు దానం చేస్తున్నావా? పేదలంటేనే గిట్టట్లేదా? అందుకని ఒక మాట అంటాడు కదా ప్రభువైన యేసు క్రీస్తు, వారు ఒక మాట అంటాడు, నీ మనస్సు ధనము మీద ఉంటే నీవు దేవునిలో ఉండలేవు. మోషేతో దేవుడైన యెహోవా ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే, మోషే ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు గనుక ఇప్పుడు పాలు తేనెలు ప్రవశించే దేశానికి వెళుతున్నారు, వీరిని దేవుడైన యెహోవా అనగా నేను దీవించాను, మరి వీరు ఇక్కడ జరిగిన సంగతి అంతా కూడా మర్చిపోక వారి వారి పిల్లలకి చెప్పి వారికి ధనమున్నదని గర్వము రాకుండా నేర్పించు అని దాని అర్థం. ఈ రోజుల్లో కొద్దిగా డబ్బు రాగానే చాలా ఎదటివాడిని చిన్న సూపుగాను హేళనగాను ఎగతాళిగాను మాట్లాడుతుంటారు.
మరి ఒకప్పుడు నువ్వు బ్రతికిన బ్రతుకు ఒకప్పుడు నువ్వు బ్రతికిన బ్రతుకుని మర్చిపోతే ఎలాగా అది ఎంత తప్పు దేవుడు నిన్ను దీవించాడు నీకు ఇచ్చాడు నేను మొదటిలో ఎలా ఉన్నాను అనేది నేను మర్చిపోకూడదు నేను మర్చిపోయిన యెడల దేవునికి అవమానమే గాని ఘనత కానే కాదు ఈ రోజుల్లో పుల్పిట్ దగ్గరికి డబ్బు ఉంటే చాలు ఎటువంటి ప్రవర్తన కలిగిన వాడినైనా పుల్పిట్ ఎక్కిస్తున్నారు పుల్పిట్కి దగ్గరికి కూర్చోబెట్టి ఉంటున్నారు వడ్డీ వ్యాపారం చేసిన మోసంగా సంపాదించిన ఇంకెట్లాంటి సంపాదించినా సరే డబ్బు ఉంది కాబట్టి మూడు అంతస్తుల బిల్డింగ్ ఉంది కాబట్టి ఏంటి అతన్ని తీసుకెళ్ళి పుల్పిట్కి దగ్గర కూర్చోబెడతారు లేదంటే పుల్పిట్ ఎక్కిస్తారు జాగర్త ప్రియ దైవజనుడా రేపు తీర్పు నీకుంది నీ హృదయములో దానిని పెట్టుకో ధనముందని అన్యాయపు అక్రమమైన సంపాదన ఉన్నదని అతన్ని నువ్వు గౌరవించుతున్నావేమో దేవుని దృష్టిలో అది పాపము జాగర్త దేవునికి అది ఏమాత్రము కూడా ప్రేమ కలిగింది ప్రీతి కలిగినది ఆశీర్వాదం కలిగినది కాదు జాగర్త ప్రవర్తన సంపాదన ఖచ్చితముగా వాక్యము ప్రకారంగా ఒక్క భాగమైనను తనలో ఉన్న ఎడల తనకు నీవు గౌరవమే డబ్బుందని గౌరవించి డబ్బుందని పులిపీటి ఎక్కిస్తే నువ్వు శాపగ్రస్తుడు అవుతావు ఆలోచించుకో ఇది నా మాట కాదు పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాట నేను 5వ క్లాస్ చదివాను 9వ క్లాస్ సర్టిఫికెట్ ఉంది ప్రియమైన వారలారా జ్ఞాపకం చేసుకోండి నేను చెప్పాలని రాసుకొని ఎన్నో వచ్చాను కానీ ఇక్కడ నడిపింపు వేరే విధముగా ఉన్నది ఆలోచించుకోండి కనుక ప్రియ దేవుని బిడ్డలారా నిత్యము కూడా నీవు పేదలకు ఏదైనను నీకన్నా తక్కువ వారికి సహాయము చేయటం నేర్చుకో ఇదిగో ప్రభువా నేను అన్యాయంగా సంపాదించింది పేదలకు ఇచ్చివేస్తాను ఎంత చక్కని మాట అండి నువ్వు ఇస్తున్నావా పేదలకి జ్ఞాపకం చేసుకో అది నీ హృదయములో ఉంచుకో ఇక్కడేమంటున్నాడు మత్తయి సువార్త 19:21 అందుకు యేసు నీవు పరిపూర్ణుని అగునట్లు కోరిన ఎడల పోయి నీ ఆస్తి అమ్మి వీధులకిచ్చి అప్పుడు పరలోక రాజ్యమందు నీకు ధనము కలుగును ఎవరికి కలుగుద్ది పరలోక రాజ్యములో నీకు ధనము కావాలి అంటే ఎందుకు అంటున్నాడు కొత్త భూమి కొత్త ఆకాశము ఖచ్చితంగా ఉంది నిన్ను నన్ను పరిపాలన చేయడానికి నీవు నేను అబ్రహాము కుమారులం అయితే అబ్రహాము కుమారులం అయితే ఆయన ఆశీర్వదింపబడిన నీ కొరకు నా కొరకు గొర్రె పిల్లగా మరణించిన ప్రభువైన యేసు క్రీస్తు రారాజుగా వచ్చి ఆయన కొత్త ఆకాశము కొత్త భూమి ఆ రాజ్యములో పరిపాలన చేస్తాడు కనుక ఆ పరిపాలన కలిగిన రాజ్యానములో నీవు ఒక వ్యక్తిగా ఉంటావు కనుక ఆ వ్యక్తిగా ఉన్నప్పుడు ఆ రాజ్యములో నీ ధనముని నీకు మళ్ళీ బ్యాంకీలో వాడు ఎలాగ నీ తిరిగి ధనముని నీకు ఇస్తాడో నీ ధనముని నీకు నీవు దాన ధర్మాలు చేసి పుణ్యము చేసి సంపాదించుకున్న ప్రతి ఆస్తిని నీకు అక్కడ ఇస్తాడు అప్పుడు నీవు ఆ రాజ్యములో ఖర్చు పెట్టుకునవచ్చు ఇక్కడ ఉండి నువ్వు బ్యాంకీలో దాచుకుంటావు మో 70 ఏళ్ళు వస్తే ఎలాగా 60 ఏళ్ళు వస్తే ఎలాగా అయ్యో కాలుకి చేతికి దెబ్బ తగిలితే ఎలాగా లేదంటే మంచాన పడితే ఎలాగా కొడుకు చూడు కోడలు చూడదు నా ఆస్తి నన్ను కాపాడిద్ది దీన్ని బట్టైనా నాకు కొంచెం ఆహారం పెడతారు కొద్దిగా నీళ్ళు ఇస్తారు అని నీవు దాచుకుంటావు మరి నువ్వు అక్కడ దాచుకుంటున్నావా ఇక్కడ కడుపును పుట్టిన కొడుకు చూడు కోడలు చూడదు కూతురు చూడు అల్లుడు చూడు ధనము దాచుకుంటున్నావు రేపు నీకు ఉపయోగపడుద్దని ఆశించావు 70 ఏళ్ళు బ్రతికే ఈ జీవితాన్ని లేదంటే 80 ఏళ్ళు బ్రతికే ఈ జీవితం కొరకు ఆశపడి నీవు సంపాదించుకొని బ్యాంకులో వేసుకున్నావు నిజమే మంచివాడే నీ ప్రవర్తన మంచిదే నీ ఆలోచన మంచిదే దేవునికి నీవు గొప్పవాడివి కాదంటలేదు కానీ ముందు చూపుతో నువ్వు ఉన్నావు మరి ముందు చూపు నీ రాజ్యానికి విశ్వాసివైన నీవు నీవు పరలోక రాజ్యములో ధనముని చేకూర్చుకొని ఆ ధనము నీవు వెళ్ళినప్పుడు నీకు సమకూర్చి ఇస్తాడని నీకు ముందు చూపు ఉన్నదా జ్ఞాపకం చేసుకో
ఈ లోకంలో 70 ఏళ్ళు వచ్చి ముసలాండి అయితే నన్ను చూసేవాళ్ళు లేరని డబ్బు దాచుకుంటున్నావే, బ్యాంకీలో కూడబెట్టుకుంటున్నావే, మరి దాన ధర్మాలు చేసి ప్రియ విశ్వాసి నీవు దేవుని రాజ్యంలో నీవు ధనముని ఎందుకని చేకూర్చుకోలేకపోతున్నావు? నీ బిడ్డలకి ఎందుకని అక్కడ ఆస్తిని సమకూర్చలేకపోతున్నావు? జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో. పరలోక రాజ్యంలో నీకు ధనం ఉండాలండి, ధనం లేకపోతే వ్యర్థం. ఇక్కడ భూమి మీద నీకు ఇల్లు అవసరం, బ్రతుకుదెరువు అవసరం, డబ్బు అవసరం. అక్కడ కూడా నీకు ఇల్లు అవసరం, డబ్బు అవసరం. అందుకనేమంటాడు, నేనుండు స్థలములో మీరుండునట్లు నేను ముందుగా వెళ్ళి మీకు నేను స్థలముని సిద్ధపరిచేదను. నేనుండు స్థలములో ఆలోచించండి, నేనుండు స్థలములో మీరు ఉండునట్లు నేను ముందుగా వెళ్ళి మీకు స్థలముని సిద్ధపరుస్తాను అంటున్నాడు ప్రభు యేసుక్రీస్తు. మరి ఆ స్థలము నీకున్నదా? మరి ఆ ధనము నీవు సమకూర్చుకున్నావా? ఆలోచించు. మాకే 6 నెలలు కుంచుకొని ఇప్పుడే మనం దేవులాడుకుంటాం, అది ఎవరు? క్రైస్తవులే. అది పొరపాటు అండి, అలా చేయకూడదు. ఇప్పుడు నా స్థితి బాగోలేదు, నన్ను దేవుడు దీవించాడు, తప్పనిసరిగా నన్ను దీవించాడు, అప్పుడు నేను ఈ స్థితిని నేను చెప్పుకోవాలి రేపు, అది నాకు ఇంకా 1000 రెట్లు ఆశీర్వాదం కలుగుద్ది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు పరలోక రాజ్యములో ధనమును చేకూర్చుకోవాలి. నీవు ధనము చేకూర్చుకోలేనప్పుడు వ్యర్థం. ఇక్కడ జక్కయ్య ఒక అన్యుడు, ఒక విగ్రహారాధి, ఒక పాపి మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్నాడా? లేదు. ఆయన మారు మనసు పొందాడు, మారు మనసు పొంది ఇదిగో ప్రభువా, నేను ఎవని యొద్ద అన్యాయంగా సంపాదించిన ఎడల అది నేను పేదలకి ఇస్తున్నాను. ఇక్కడ ఒక యవనస్తుడిని, అయ్యా నీ ఆస్తంతా అమ్మి ఇదిగో నన్ను వెంబడించు, నీకు పరలోక రాజ్యంలో నీకు ధనము చేకూర్చుద్దంటే మిగులు ఆస్తిపరుడు గనుక వ్యసనపడి వెళ్ళిపోయాడు. అతను ఇంకా చరిత్రలో లేడు. ఉన్నాడా? లేడు. మరి పాపి అయిన మనిషి జక్కయ్య చరిత్రలో ఉన్నాడు, బైబిల్ గ్రంథంలో ఉన్నాడు, 12 మంది శిష్యుల్లో ఉన్నాడు, దేవుని రాజ్యంలో ఉన్నాడు. రేపు రాబోయే తప్పుడు ఆయనతో ఈయన కూడా కలిసి వస్తాడు. మరి నువ్వు ఎలా ఉన్నా, నీ పరిస్థితి ఎలా ఉంది, నీ స్థితి ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ 19:9 లూకా సువార్త. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఏలయనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని ఖచ్చితంగా చెప్తున్నాడు. మరి నీ హృదయం అనే ఇంటికి రక్షణ వచ్చిందా? ఈ లోక ఆశలు, లోక తలంపులు, లోక కోరికలను తీసివేసుకున్నావా? ఈ భూమి మీద జీవించటానికి ఎన్నో రకాలైన ఆలోచనలు తీసివేసుకున్నావా? దేవుని రాజ్యంలో వారసుడివి నువ్వు అవుతున్నావా? జ్ఞాపకం చేసుకోండి. అందుకని మనము చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము కూడా మనము దేవునితో ఉన్నామా లేదా అనేసి మనము చూసుకోవాలి. ఇక్కడ అబ్రహాము కుమారుడు అన్నాడు కనుక అబ్రహాము కుమారుడు గురించి మనం మాట్లాడుకుందాం. అయ్యా ఇస్మాయేలు ఫస్టు ఆగరికి కుమారుడు, ఇస్మాయేలు ఫస్టు ఆగరికి కుమారుడు. అబ్రహాము వల్ల ఆగరు గర్భవతి అయి కుమారుని కనికి అతనికి ఇస్మాయేల్ అని పేరు పెట్టింది. ఇస్మాయేలు అబ్రహాము కుమారుడు అవుతాడా? వారసుడు కాడు, వారసుడు కాడు. ఆగరు దగ్గరికి వచ్చేలోకి ఏమంటాడంటే, ఆగర్ని నిన్ను గొప్ప జనముగా చేసేదను, గొప్ప జనముగా చేసేదను, ఎవరైనా నిన్ను లెక్కింపలేరు అని చెప్పాడు. ఆ వాక్యం చూద్దాం, రెఫరెన్స్ ఇస్తున్నాను చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి ఆదికాండము 16:10 ఉంది రెఫరెన్స్, అది చూడండి, దానిని వివరించుకుందాం. ఆగరు ఐగుప్తిరాలు, అయితే శారాకు దాసీగా ఉన్నది కనుక ఆమె విషయంలో, నాయన అయ్యా ఇదిగో నీవు నా వలన నాకు సంతానము లేదు కనుక ఇదిగో నా దాసీతో పోతే నీకు సంతానము కలిగి నీ ఎడల నేను తల్లినవుతానని తీసుకుని వచ్చింది. అయితే ఆమెకు 2వ భార్యగా ఆగర్ని ఇచ్చింది. ఆమెకు దేవుని కృపను బట్టి గర్భము ధరించి అతనికి ఇస్మాయేల్ అని పేరు పెట్టి అబ్రహాముకి కనిన కుమారుడు ఇస్మాయేలు. అయితే వారు, ఇస్మాయేలు వారు గొప్ప జనాంగముగా ఈరోజుకి ఉన్నారు. అయితే వారు అబ్రహాము
గోత్రములు వారే కాని వారిని దేవుడు దూరముగా ఉంచాడు. అందుకని మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు, ఆదికాండము 21:12, అయితే దేవుడు ఈ చిన్న వాణి బట్టియు నీ దాసిని బట్టియు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పినట్లు చేయుమని అతనితో చెప్పును. చూడండి, ఇస్సాకే వారసుడు, ఎవరికి? దేవుని మహాకృపను బట్టి ఇస్రాయేలీలకు వారసుడు ఇస్సాకు. ఇస్సాకును బట్టి, ఇస్సాకులో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు, దావీదు వచ్చాడు, బోయాజు వచ్చాడు, యేసేబు వచ్చాడు, యేసేబు ప్రధానం చేయబడిన మరియ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారు సువార్తని ప్రకటించాడు గనక అందువలన అబ్రహాము కుమారులు వీరందరూ ఎవరు? జక్కయ్యతో కూడా కలుపుకొని అబ్రహాము కుమారులయ్యారు. ఎలాగా? సువార్త వలన ఆరు మనస్సు పొందారు కనుక వీరు శరీరదారులు. వీరు అబ్రహాము కుమారులే కానీ శరీరదారులు. వీరిని ఆశ్రవదించారు కానీ శరీరదారులు. ఆత్మరకంగా పరలోక రాజ్యములో ఉండే కుమారులు వీరు. అందుకని ఇక్కడ మళ్ళీ ఇంకొక భార్యను కూడా చూసుకుందాం. అబ్రహాము మరల ఒక స్త్రీని వివాహము చేసుకొని, ఆదికాండము 25:1-2, ఒక స్త్రీని వివాహము చేసుకొని ఆమె పేరు కెతురా. ఆమె పేరు కెతురా. వీరు శరీరదారులు, ఆత్మరకమైన బిడ్డలు వీరు. ఇక్కడ బైబిల్ గ్రంథములో చూపించబడుచున్నది. చదవండి ముందు, బైబిల్ చదివి ధ్యానించి అప్పుడు ఎవరైనా నాకు ఫోన్ చేయండి. ఎందుకని? అబ్రహాము సజీవుడై బ్రతికుండగానే కెతురాకు పుట్టిన బిడ్డలను ఆరుగురిని ఆయన ఏం చేశాడయ్యా అంటే వారికి కానుకలిచ్చి పంపించాడు. ఎంతమంది అయ్యారు అబ్రహాముకి? శరీర రకంగా పుట్టిన వారు 7. పరిశుద్ధాత్మ అనుగ్రహంగా పుట్టినవాడు ఇస్సాకు. ఆశ్రవదింపబడినవాడు ఇస్సాకు. ఇస్సాకులో నుంచి వచ్చినవారు దావీదు వంశము, ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు. అది అందరికీ తెలిసిందే కదా. ప్రియమైన వారలారా, సువార్తను బట్టి మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని ఆజ్ఞలను గైకొని దేవునిలో భయము భక్తిగా జీవించుతున్న నీవు అబ్రహాము కుమారుడవే. నీ కులము లేదు, గోత్రము లేదు, ఏమీ లేదు. నీవెవరు కుమారుడువే అంటే అబ్రహాము కుమారుడువే. అందుకని అంటాడు కదా, మరి ఆ జక్కయ్యది ఏ కులం? జక్కయ్యది ఏ కులం? ఏ గోత్రం? ఎవరిని పూజించాడు? ఎవరిని ఆరాధించాడు? ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం విన్నాక, ప్రభువైన యేసుక్రీస్తు వాక్యముని అంగీకరించి, దేవుని సువార్తని అంగీకరించి ఆయన దేవుని వాక్యమును మనసులో పెట్టుకున్నాడు గనుక అభిషిక్తుడైన అబ్రహాము కుమారుడయ్యాడు. అబ్రహాము ప్రవక్త. ప్రవక్తలు ఎక్కువగా దేశము గురించి, రాజుల గురించి, ప్రజల గురించి ప్రార్థన చేస్తారు. అందుకని అబ్రహాము ప్రవక్త. ప్రవక్తకి కుమారుడైన జక్కయ్య మారు మనసు పొంది ఆయన వాక్యానుసారంగా జీవించి అబ్రహాము కుమారుడు అయ్యాడు. మరి నీవు ఎవరి కుమారుడవో జ్ఞాపకం చేసుకో. మరి దేవుని చిత్తం అయితే మరొక అధ్యాయంలో వేరొకరి గురించి మనం మాట్లాడుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో 4 భాగములు జక్కయ్య గురించి మాట్లాడుకొని ఉన్నాం కనుక మరొక అంశంలో మళ్ళీ మీ ముందుకు వస్తానని కోరుచు. నా కొరకు ప్రార్థన తప్పక చేయండి. యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీ ఆత్మతో, మీ సత్యంతో, మీ జీవంతో నింపి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. వాక్యం మాట్లాడేవాడివి నీవు. వారికి అర్థమయ్యే రీతిగా మరొకసారి నువ్వు మాట్లాడగలిగిన సమర్థుడివి, శక్తి గలవాడివి నీవే. నీవే మాట్లాడి వారి హృదయాలను హత్తుకొని వారిని రాజ్యానికి వారసులను, నీ కుమారులను చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జసిలు, రక్తమే జయ యేసుకు సంపూర్జ కలుగును గాక. ఆమెన్.